వెల్కమ్ బ్యాక్. వివేకానంద రాక్ మెమోరియల్ వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర కార్యకర్త రామతేషు, బీజేపీ నేత నాగం శివ తెలిపారు. స్థానికంగా ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ యువతి యువకులకు ప్రత్యేకంగా వ్యాసరచన, సూక్ష్మ జవాబులు వ్రాయటం వంటి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాసరచనలకు సంబంధించి సెప్టెంబర్ 11వ తేదీలోపు, సూక్ష్మ జవాబులు వ్రాయటానికి సంబంధించి సెప్టెంబర్ 15లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఈ సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు. వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 11 కల్లా జరిగే కార్యక్రమాలని లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే భారతదేశంలో హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ అందరినీ మేలుకొల్పిన వివేకానంద జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా యువమోర్చా నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ రోజున వివేకానంద రాక్ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో ఈ పోటీల్ని ఘనంగా నిర్వహించడం చాలా ఆనందకర విషయం. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం ఇంకా చాలా ఆనందకర విషయం. వివేకానంద కేంద్ర అనే ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభల్లో ప్రసంగించిన మొదటి రోజుని మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అనే పండుగ జరుపుకుంటాము. ఈ పండుగ సెప్టెంబర్ 11. ఈ పండుగ సందర్భంగా మనకు మన యువతి యువకులకు కొన్ని పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో మొదటి పోటీ వచ్చేసి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ 14 నుంచి 18 సంవత్సరాల వయసు వాళ్ళకు ఉంటుంది. అలాగే షార్ట్ ఆన్సర్ రైటింగ్, ఈ షార్ట్ ఆన్సర్ రైటింగ్ 15 నుంచి 30 సంవత్సరాల వయసు వాళ్ళకు ఉంటుంది. అంతా యువతి యువకులే పాల్గొనవచ్చు. ఈ పోటీలు 2 ఆగస్టు 30వ తేదీ నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో, గూగుల్ మీట్లో. వివేకానంద కేంద్ర పుట్టడానికి మెయిన్ కారణం వివేకానంద రాక్ మెమోరియల్. ఇది కన్యాకుమారిలో చిట్ట చివరి సముద్రం మధ్యలో ఉంటుంది రాక్ మెమోరియల్. ఈ రాక్ మెమోరియల్ అక్కడే కట్టడానికి కారణం ఏంటంటే స్వామి వివేకానంద అక్కడ 100 సంవత్సరాల ముందు 3 రోజులు ఆ శిల మీద తపస్సు చేసి తన జీవితంలో ఆశయాన్ని తను తెలుసుకుంటాడు. ఏదైతే మనం ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అనే కార్యక్రమం, ఈ కాంపిటేటివ్ పోటీలు ఎగ్జామ్స్ పెట్టే దానికోసం మన రైల్వే డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్ అయినటువంటి శ్రీ మన నాగం శివగారితో ఆవిష్కరించడం జరిగింది. ఏలూరు జ్యోత్మిల్లో కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని శ్రీకృష్ణ జ్యోత్మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బి జగన్నాథరావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిఐటీ ఆఫీసులో జరిగిన యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేతన ఒప్పందం గడువు ముగిసి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు దానిపై యాజమాన్యం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. గుర్తింపు సంఘం యాజమాన్యంపై ఒత్తిడి చేయాలని కోరారు. సమావేశంలో సాయిబాబు, బి సోమయ్య, చిట్యాల దుర్గారావు, పి సత్యరాజు, మాణిక్యాలరావు, కృష్ణ, నాగరాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జ్యూట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ జరిగింది. ఈ జనరల్ బాడీ ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలోనే ఏలూరు నగరంలో చాలా పెద్ద భారీ పరిశ్రమ ఏలూరు జ్యూట్ మిల్లు. ఈ జ్యూట్ మిల్లో వేతన ఒప్పందం జరిగి సుమారు 10 నెలలైంది. ఈరోజు కూడా గుర్తింపు సంఘం ముందుకు రాకపోవడం, అలాగే మేనేజ్మెంట్ కూడా వేతన ఒప్పందం చేయకుండా నేను చెయ్యను వేతన ఒప్పందం చేయని చెప్పడం జరిగింది. అలాగే చేయకపోగా కార్మిక వర్గాన్ని పరిభారం పెంచాలని చెప్పడం జరుగుతుంది. దాన్ని సిఐటీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే కార్మిక వర్గం పనిభారంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ వేతన ఒప్పందం చేయకపోగా పనిభారం పెంచుతానంటుంది. దాన్ని సిఐటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అన్ని ధరలు పెరిగాయి. ఆ ధరలకు అనుగుణంగా అక్కడ జీతాలు పెరగట్టదు. జీతాలు పెంచకపోగా యజమాని తన నష్టాలని చెప్తుంది. కానీ నష్టపోయింది కార్మిక వర్గం. లాక్డౌన్ కాలంలో పూర్తిగా వేతనం ఇవ్వలేదు, చట్ట ప్రకారం జీవోలు అమలు చేయలేదు. అమలు చేయకపోగా తిరిగి మేనేజ్మెంటు పనిభారం పెంచుతున్నట్టుంది. దాన్ని సిఐటీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రానున్న రోజుల్లో కార్మికులంతా సమీకరణ చేసి మేనేజ్మెంట్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ తెలియజేస్తున్నాం. మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు జగనన్న చేయూత పథకం తోడ్పడుతుందని పెదపాడు సొసైటీ అధ్యక్షులు, దెందులూరు ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్ తెలిపారు. పెదపాడు మండలం కాజీగూడెం గ్రామంలో జగనన్న చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు తమ సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో నాయుడుగూడెం మాజీ సర్పంచ్ బేతాళ శేఖర్, పలువురు మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు చెప్పారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇక మిగిలింది జగనన్న ఆసరా, ఇళ్ల పట్టాలు. ఇళ్ల పట్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ టీడీపీ
వారంతా కూడా ఈ కోర్టులో కేసులు వేయటం ఇలాంటి వలన ఆగింది. అలాగే జలయజ్ఞం ఒకటి 2021 కల్లా జలయజ్ఞం కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే నవరత్నాలు. ఈ మా నాయుడుగూడెం గ్రామం కాజీగూడెంలో ఈరోజు జగనన్న చేయూత లబ్ధిదారులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తాం. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య మన జగనన్న చేయూత కార్యక్రమాన్ని ఆశ్రయాన్ని ప్రవేశపెట్టి మరి మహిళలకు ఎంతో తోడ్పాటు చేసినందుకు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి మరి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుని ప్రతి విషయంలో మీరు రెండంటూ ఉంటారని మేము ఆశపడుతున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని మన కాజీగూడెం జరుపుకుంటాం, ఎంతో సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జయంతి కార్యక్రమం చింతలపూడి కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మారుమూడి థామస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, శంకు ప్రసాద్, సుందరం, చంద్రం తదితరులు పాల్గొన్నారు. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 140వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు సుబ్బాయమ్మ గోపాలకృష్ణ దంపతులకు జన్మించడం జరిగింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన పూర్వీకులు కర్ణేకం చేసిన ఎంతో కష్టపడి వారాల ప్రకారం చదువును చదువుకొని భారతదేశ స్వాతంత్ర సమరంలో చురుకుగా పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటిష్ వారిని ఎదిరించి కాల్చండి అని చొక్కా గుండీలు ఒడదీసి గుండెను చూపించి ఎదురున్నటువంటి మహాన్ వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చెరుకు మద్దతు ధర పెంపు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక అన్నే భవన్లో ఆదివారం చెరుకు మద్దతు ధర, రైతుల సమస్యలు అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరుకు మద్దతు ధర టన్నుకు 100 రూపాయలు పెంచినట్లు కేంద్రం ప్రకటించడం మోసపూరితమైన చర్యని పేర్కొన్నారు. రికవరీ శాతాన్ని పెంచడం వలన గతంలో వచ్చిన ధర కూడా రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెంపుదల వలన జిల్లాలో రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే విధానాలను వినాడి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చే చెరకు సీజన్ సంబంధించిన చెరకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అక్టోబర్ నుంచి చెరకు కషింగ్ సీజన్ ప్రారంభమవుతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ ఇతర పంటలలాగే చెరుకు కూడా మద్దతు ధర ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగానే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. గతంలో 9.5 రికవరీ శాతం ఆధారంగా 2750 రూపాయలు టన్ను చెరకు మద్దతు ధర ఉంటే ఈ సీజన్లో వచ్చే సీజన్కి 10% రికవరీగా నిర్ణయించి కేవలం టన్ను చెరకు 100 రూపాయలు ధర పెంచి టన్నుకి 2850 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఉన్న భార్గవ ఫార్ములా, అట్లాగే 1956 కేన్ షుగర్ కేన్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం 8.5% ధర నిర్ణయించాలి. అదనంగా రికవరీ వస్తే కనుక పెరిగిన రికవరీకి ధర ఇవ్వాలని చెప్పేసి గత చట్టాలు చెప్తా ఉన్నాయి. అయితే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ చెరుకు సంబంధించిన రికవరీ శాతం పెంచుతూ ఇవాళ ధర పెంచుతూ ఉన్నారు. దానివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీలు టన్ను చెరుకుకి 3000 రూపాయలు ధర ఇస్తూ ఉన్నాయి. మరి కేంద్రం 2850 రూపాయలు మాత్రమే ధర ప్రకటించిన పరిస్థితి ఉంది. అంటే ఫ్యాక్టరీలు ఇచ్చే ధర కంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర తక్కువగా నిర్ణయించడం వల్ల గతంలో ఇక్కడ భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ కానీ తాడువే షుగర్ ఫ్యాక్టరీ కానీ 3300 రూపాయలు టన్నుకి ధరిస్తే కేంద్ర ప్రభుత్వం ధర తక్కువ నిర్ణయించడం వల్ల
ఆ ధరని ప్యాకెట్లు తగ్గించి వాళ్ళు 3,000 రూపాయలు చేసిన పరిస్థితి ఉన్నది. మరి 3,000 రూపాయలు కూడా వాళ్ళు గిట్టుబాటు కాని రైతులు ఇబ్బంది పడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 100 రూపాయలు మాత్రమే ధర పెంచి ఇవాళ మేము గొప్పగా పెంచామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఎరువుల ధరలు కానీ పురుగు మందుల ధరలు కానీ అట్లాగే రవాణా ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పురుగు మందులు ఎరువుల ధరలు 30-40% ధరలు పెరిగితే కేవలం ఇవాళ చెరుకు మద్దతు ధర 3.6% మాత్రమే ధర పెంచడం చాలా దారుణం, చాలా అన్యాయం. ఇవాళ తీపిని పండించే రైతులకి ఇవాళ చేరు మిగులుతా ఉంది, నష్టాలు కష్టాలు మిగులుతా ఉన్నాయి. 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు చెరుకు రైతు నష్టపోతా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో చాగల్ షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది, అలాగే తణుకు షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది, మిగిలిన ఫ్యాక్టరీలు కూడా అదే బాటలో ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చెరుకు రైతుకి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి చెరుకు టన్నుకి 4,000 రూపాయలు మద్దతు ధర పెంచి చెరుకు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ధీరోదాత్తుడు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన ధీశాలి టంగుటూరు ప్రకాశం పంతులు ఆదర్శనీయుడని భీమడోలు గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య సంఘం నాయకులు అన్నారు. భీమడోలు సంత మార్కెటో సమీపం వద్దనున్న గాయత్రి సంఘ భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి శ్రీశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జయంతి ఉత్సవాలలో భాగంగా టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాశీభట్ల కృష్ణప్రసాద శాస్త్రి, పార్వతీశ్వర శర్మ, భోగరాజు జోగేశ్వరరావు, చంద్రపాక నాని, పండ్రంగి వెంకట్, చాట్రాట సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అది దానివల్ల బిగ్గు గారు కూడా చాలా బాధపడ్డారు. ఇటువంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుండేది. ఈ రోజున భీమడోలులో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మహనీయుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి 149వ జయంతిని సంఘ సభ్యులందరూ కూడా ఘనంగా పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అందరూ కూడా చిరస్మరణీయుడైన ఆయన్ని తలుచుకోవటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అటువంటి మహనీయుడిని కనుక స్మరించుకున్నట్లయితే భవిష్యత్ తరాలకి ఆయన యొక్క ధీరోదాత్తత, ఆయన నుంచి ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ ఎన్నో ముఖ్యమైన విషయాలని చరిత్ర చెప్పిన సాక్ష్యాలని మనం భవిష్యత్ తరాలకు అందించడానికి ఉపయోగపడుతుంది. అమూల్యమైన విషయాల్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఈ తరానికి ఉందనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ సమయంలో ఈ ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ పరిస్థితి అయినప్పటికీ ఈ భౌతిక దూరం పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముంపు గ్రామాల్లో పోలవరం నియోజకవర్గ జనసేన కన్వీనర్ శ్రీ బాలరాజు పర్యటించారు. వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, ముంపునకు గురైన పంట పొలానికి ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యటించడం జరిగింది, ఇక్కడ కొన్ని నిర్వసిత ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో భాగంగా ఆ నిర్వసితులు పడుతున్న కష్టాలని, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకుని అడిగి తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. అలాగే వాళ్ళకి ముఖ్యంగా ఈరోజు నిర్వసితులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ భూములు పోయి, ఇల్లు పోయి నష్టపరిహారంగా వాళ్ళకి ఏం చెల్లించక ఈరోజు రోడ్డు పాలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీరికి పూర్తిగా వెలేరుపాడు, ఏవైతే ముంపు మండలాలు, వెలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా నష్టపరిహారం అందజేసి వీళ్ళని, ఈ నిర్వాసితులను ఇక్కడి నుంచి తరలిస్తేనే కానీ వీళ్ళకి పూర్తిగా ఆ సమస్య పరిష్కారం అవ్వదు. వెలేరుపాడు మండలం 22 కుటుంబాలు ఇక్కడ పోలవరం ముంపులు లేవనేది సర్వేలో లేవని అంటున్నారు. 41 కాంటూర్ లెవెల్లో లేదు, 45 తర్వాత ఉందనేది చెప్తున్నారు. అదేవిధంగా ఈ కొద్ది రోజుల క్రితం వచ్చిన వరద బాధితుల్లో కూడా ఎటువంటి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదు. 2,000 రూపాయలు అనేది మాకు ఎటువంటి ఖర్చులకి సరిపోవు.
గతంలో వచ్చిన వరదలకు 5000 ఇచ్చి ఇప్పుడు 2000 అనేది కరెక్ట్ కాదు. మునిగి ప్రతి పట్టణానికి ప్రతి ఇంటికి 5000 ఇవ్వాలని, అట్లాగే పంట నష్ట పరిహారానికి కూడా డబ్బులు ఇవ్వాలని, ఈ ప్రజలకి నిత్యావసర వస్తువులు బియ్యం అన్నీ పంపిణీ చేయాలని ఈ ప్రజల యొక్క తరపున కోరుతున్నాం. 22 ఇల్లులు, 22 కుటుంబాలండి, 22 కుటుంబాల కోసం మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇంతవరకు రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనను ప్రారంభించి 250 రోజులకు చేరిన సందర్భంగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో భీమడోలు మండల కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతి కొనసాగాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం రాజధాని నిరసనలో మృతి చెందిన రైతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాజధానిగా అమరావతినే కొనసాగించేందుకు రైతులు చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతుగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దోసనపుడి పుల్లయ్య నాయుడు, ఆదిరెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. 250 రోజులుగా రాష్ట్ర రాజధాని చేస్తున్నట్టు రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అంతా కూడా పూర్తి మద్దతు తెలియజెప్పడమే కాకుండా మీ న్యాయమైన కోరికలు తీర్చడానికి మీతో పాటు మేముంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా లాక్డౌన్ ఇబ్బందులను పక్కన పెట్టి కూడా మేము రోడ్డు ఎక్కి నిరసన చేయడానికి మరి మద్దతుగా ఉన్నాం. మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఏ విధమైన కంగారు పడవద్దు. మీరు చేసేటువంటి మీకున్నటువంటి న్యాయపరమైన హక్కులన్నీ కూడా రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిరక్షించే వీలు ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం సేవలు మరవలేనివి, ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్ రేవు ముత్యాల రాజు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి అభినందనీయం, ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే పుప్పాల వెల్లడి. నెక్లెస్ బండ్ రక్షణకు పటిష్ట చర్యలు, రాత్రంతా పర్యవేక్షించిన అధికారులు ప్రజాప్రతినిధులు. నిన్న ప్రైవేట్ ఆసుపత్రి, నేడు ప్రైవేట్ ల్యాబ్, నగరంలో కొనసాగుతున్న దాడులు. 32 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం, పోలీసులను అభినందించిన డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్. కుండపోతగా కుమ్మేసింది, కాలువలుగా మారిన రహదారులు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ నెంబర్ 9 తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.